ஸ்ரீ குருப்போ நம குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரப்ரஹ்மா தஸ்மை ஸ்ரீ குரவே நம ஆதித்யாய சோமாய மங்களாய புதாய ச குரு சுக்ரசினப்யச்சராஹவே கேதவே நமோ நம நவபாரத் 24/7 பிரேட்சக மகாசயலந்தர்க்கு ஏப்ரல் 25 தாரீக்கு 2021 ఆదివారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు చైత్రమాసము శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం 12:14 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశిలోనికి ప్రవేశిస్తుంది. హస్తానక్షత్రము రాత్రి 12:49 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 7:08 నుండి రాత్రి 8:38 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:42, సూర్యాస్తమయము సాయంత్రము 6:14, వర్జము ఉదయం 10:02 నుండి ఉదయం 11:32 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:35 నుండి సాయంత్రం 5:25 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రము 6 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈరోజున కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున ఎర్రటి వస్త్రంలో సద్రావునికి గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయే, ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా కిలంబావ చొప్పున గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత లభించగలదు. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినట మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వలన సూర్యగ్రహం యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. 27 కృతిక ఉత్తరాశి నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కింపురత్నం ధరించడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. కృతిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూవి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనసు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల సూర్యుని యొక్క సంపూర్ణమైన అనేటువంటి అనుగ్రహత లభించగలదు. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత లభించగలదు. విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తేజస్సు బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున విశేషంగా సూర్యుని యొక్క వారం కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ చేసుకునేట సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం వలన ప్రతినిత్యము సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం వలన మనకు విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, తేజస్సు బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల ఆదాయం కూడా బాగుంటుంది. కనిపించేటువంటి భగవంతుడు ఈ యొక్క సృష్టిలో ఉన్నాడు అంటే ఆ సూర్యభగవానుడు మాత్రమే. కావున సూర్యగ్రహానికి సూర్యునికి ప్రతినిత్యం ఎవరైతే పూజ చేస్తారో వారికి సర్వ విధముల అన్ని విధములుగా బాగా ఉంటారు. అన్ని విధాలుగా ఆర్థికంగాను ఆరోగ్యంగాను బాగా ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ముందంజ ఉంటారు. కాబట్టి సూర్యుని యొక్క పూజలు చేసుకోండి, అనుకూలత పొందండి. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో చేయు వృత్తి వ్యాపారాల యందు ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన కుటుంబ వ్యక్తులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. ప్రభుత్వం మూలక
పనులు కూడా నెరవేరుతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ముందంజే ఉంటుంది, ప్రతి పని కూడా త్వరితగతిలో పూర్తి అవుతుంది. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.